ఆవిడని ఏం పొగడక్కర్లా మైకిస్తే ఆవిడే మొత్తం చేసేసుకుంటా ఓ ఆవిడ డబ్బా ఆవిడ తెచ్చేసి ఆ మొత్తం అసలు ఫ్యామిలీ ప్యాక్ చూస్తే అలాగే అనిపించారు మీరు నిజంగానే నిజాలు చాలా టకటకా మాట్లాడేస్తారండి అసలు చిన్న షోలోనే అన్ని నిజాలు చెప్పారంటే పెద్ద ఎలా ఎలా ఉంటుందంటే ఇందాక నువ్వు ఇచ్చి పుచ్చుకున్నావు కదా అలాగే ఉంటాను నేను ఇంకా ఇవ్వలేదు అదంతా అప్పుడండి ఇప్పుడు నేను మారిపోయానండి అరే నేను తేజ్ సరే ఇప్పుడు ఇప్పుడు మీరు ఫ్రీగా ఉన్నారు చూడండి జస్ట్ దిష్టి తీస్తామండి దిష్టి తీస్తా అంతే అండి నేను ఇవ్వాలనుకున్నా ఏంటి అన్ని సార్లు దండం పెడితే జన ఏమనుకుంటారు సరే హార్టీ వెల్కమ్ హలో మీరు కూడా ఏదన్నా పొగడుతో కోరుకుంటున్నారా లేదా మీరేదా రాసుకొచ్చారా లేదు మీరు చెప్తే బాగుంటుంది బాగుంటుంది నేను చెప్తే సో వాంట్ ఆల్ దట్ థింగ్ నో అదే మీరెలా ఉన్నారు తెలుసా వేసవి కాలంలో అప్పుడే కాసిన సన్నజాజి మొగ్గలా ఉన్నారు అదే అదే మీరు మల్లెపూల దగ్గరికి ఎక్కువ వెళ్ళకండి మీకు అసలు సెట్ అవ్వదు ఎందుకు వచ్చింది మళ్ళీ ఏదో మాట్లాడతారు ట్రెండింగ్ లోకి వస్తారు నెక్స్ట్ హ్యాండ్సమ్ 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 చిన్న స్క్రీన్ ఇప్పుడు పెద్ద స్క్రీన్లో కూడా వచ్చేసాడు బ్యూటిఫుల్ గా ఉంది లుక్ కూడా వి వాచ్ ఇట్ అండ్ పిలిచేద్దాము రవికృష్ణ బిగ్ బాస్ ఫేమ్ రవికృష్ణని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేద్దాము అరెరేరేరే అసలు లైట్లే అవసరం లా ఇంటి నుంచే మొత్తం ఎల్ఈడీలు కూడా తీసుకొచ్చి ఫట్ట 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 ఫ్లాష్ మానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ లా లేదు మ్యానుఫ్యాక్చర్డ్ లా ఉంది ఓకే మీ ముగ్గురు ఆల్రెడీ విరూపాక్షలో వర్క్ చేశారు నేను జస్ట్ ప్రీ రిలీజ్ చేస్తున్నాను అంతే నాకన్నా ఎక్కువ విశేషాలు మీకే తెలిసి ఉంటాయి కాబట్టి మేము వర్క్ చేశాం కాబట్టే నువ్వు ప్రీ రిలీజ్ చేస్తున్నావు లేతే నేనే చేసేదాన్ని అసలు వర్క్ చేస్తే ప్రీ రిలీజ్ చేయాలి కదా ఇప్పుడు ప్రతిరోజు పండుగే ఉంది నేనే వర్క్ చేసి నేనే ప్రీ రిలీజ్ చేశా శ్యామల మాట్లాడుతుంది థ్యాంక్ యూ అది సో స్వీట్ ఆఫ్ యూ హాయ్ మెగా ఫ్యాన్స్ బా ఏ ఈవెంట్ అయినా ఈ ఈ మొత్తం ఈవెంట్ నడిపిస్తుంది మొత్తం మెగా ఫ్యాన్స్ ఎక్కడ మిస్ అయిపోతానో అక్కడ కూర్చొని అనుకున్నా పలకరించేసాని కూడా ఓకే విరూపాక్ష ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ డేట్ నోట్ చేసి పెట్టుకోండి ఈ నెల మీరు చూడబోయే ది బెస్ట్ ఫిలిం అవుతుంది డెఫినెట్గా ఆ విరూపాక్ష అంటే ఎవరికి చూడండి తన మూడో కణుతో చూసేటువంటి వాడిని మనం విరూపాక్ష అంటాము అయితే ఆ సినిమాలో మనకి సాయి గారు విరూపాక్ష అందరికీ తెలిసిందే ఊరిని కాపాడే మా విరూపాక్ష అయితే ఇక్కడ ఇంకో విరూపాక్ష ఉన్నారు సాయి గారు ఇద్దరు ఉన్నారు యాక్చువల్లీ మీకేమైనా తెలుసా సరే నేను చెప్పేస్తా అంటే మనం ఎవ్వరం ఇదంతా చూడకముందే ఈ ఊరిని ఈ కథని ఈ స్టోరీని ఇది ఇలా సినిమా తీస్తే వచ్చే హిట్ని అవన్నీ చూసిన కార్తిక్ గారు అసలు విరూపాక్ష ఇవన్నీ మేము ఎవరూ చూడలేదు కానీ ఫస్ట్ మీరు చూసారు సో మీరు విరూపాక్ష అండ్ మిమ్మల్ని చూసి అంటే మీలో ఒక హిట్ డైరెక్టర్ని ఒక హిట్ సినిమాని చూసిన బాపి గారు ఇంకో విరూపాక్ష సో ఎస్ మీ ఇద్దరితో పాటు ఆఫ్కోర్స్ మా రుద్రవనాన్ని కాపాడే మా సాయి గారు విరూపాక్ష ముచ్చటగా ముగ్గురు విరూపాక్షలు ఉన్నారు ఇక్కడ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్వతక్క కార్తిక్ గారు అండ్ ఈ విరూపాక్ష వల్ల ఒక ఒక కొత్త ఫ్యామిలీ నాకు పరిచయం అయింది లేకిత్ సంయుక్త కానీ ఆర్ సాయి ధన తేజ్ గారు కానీ ఇంతకుముందు ఏదో ఇలాగే హాయ్ హలో సార్ వెల్కమ్ సుప్రీం హీరో ఇంతవరకే కానీ ఇప్పుడు సాయి గారు ఇక్కడ దాకా వచ్చేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రతి ఒక్కళ్ళతో వర్క్ చేయడం అండ్ నాకు షూటింగ్ అయిపోయినప్పుడు కూడా అయ్యో అప్పుడే అయిపోయిందా షూటింగ్ అనిపించింది సో అంతలాగా ఇన్వాల్వ్ అయిపోయి ఎంజాయ్ చేస్తూ చేశాము సినిమాని నీకేదో డౌట్ వచ్చింది దా అడుగు ఏ లేదు 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 స్క్రిప్ట్ కొంచెం లెంతి అవుతుందని అంటే పావు గంట నవీన్ చేయాలని చెప్పారు మరి నవీన్ గారు పంపించారు ఎడిటింగ్ లో తీసేవారు పావు గంట కవర్ చేయమన్నారు పావు గంట ఇది కాదు కవర్ చేసేది మన దగ్గర స్క్రిప్ట్ ఉంది మీరు తొందరగా మీ విశేషాలు చెప్పేస్తే ఒక చిన్న స్క్రిప్ట్ ఉంది మీ ముగ్గురిని కాస్త వాడే కార్యక్రమం ఆహా అది కూడా ఉందా అదే ఉంది ఓకే సో ఎనీవే ఏప్రిల్ 21 ఒక బ్లాక్ బస్టర్ రాబోతోంది సీ యు ఇన్ థియేటర్స్ గైస్ ఐ హోప్ మా క్యారెక్టర్స్ అన్నీ మీకు నచ్చుతాయి మా రుద్రవనం మీకు నచ్చుతుంది మా విరూపాక్షం మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ యాంకర్ అయితే ఆపేయాలి అందుకే ఆపేస్తే లేదు చిచ్ చిచిచ్ఛే అట్లేం లేదు ప్లీజ్ గో హెడ్ ట్రెండింగ్ వన్ స్టార్ట్ ఏ పాపం అట్లా కాన్షియస్ చేయదు మాకు అవుట్పుట్ కావాలి కదా యా ఆల్రెడీస్ స్టేజ్ సార్ అక్కడ నుంచి చాలా కాన్షియస్ చేస్తున్నారు సార్ ప్లీజ్ మనం ఇంట్రోవర్డ్స్ కదా వి కాన్ టాక్ మోర్ ఏంటండి సార్ సార్ ఎస్ ఎస్ చూసార్ ఏంటి సార్ అది అన్నారు ఇంట్రోవట్ అంత పెద్ద మాటలు ఎందుకు ఏం సార్ అది సార్ మీరు ఇంట్రోవర్ట్ అంటే సార్ ప్రపంచంలో ఇంట్రోవట్లు అందరూ నిజంగానే ఫ్యాన్లు అన్ని ఎత్తుక్కుంటారు సార్ వద్దు సార్ అంటే ఎక్స్ట్రోవర్టెడ్ ఇంట్రోవర్ట్ అన్నమాట ఓకే 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 సో ముందుగా అందరికీ నమస్కారం మాట్లాడండి సార్ ఓకే సో సినిమా పేరు మీకు తెలుసు వీరుపాక్ష సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసు ట్వంటీ ఫస్ట్ ఆఫ్ దిస్ మంత్ సో ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే ట్వంటీ ఫస్ట్ మీరు సినిమా చూసిన తర్వాత మొత్తం మీరే మాట్లాడతారు ఇంకా మాకు మాట్లాడడానికి ఏమి ఉండదు కాబట్టి ముందుగా అందరికి నేను ఏమన్నా అన్నానా ధైర్యంగా ఉంటుందని పక్కనొచ్చిన చిన్న అంతే అయిపోయిందా సార్ థ్యాంక్ యూ ప్రసాద్ సార్ ముందు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నందుకు మాలాంటి వాళ్ళకి ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండ్ కార్తీక్ సార్ మీకు ఇంకా పెద్ద ఇంకా పెద్ద కొంచెం ఆ థ్యాంక్స్ని గట్టిగా చెప్పవా మీకు ఇంకా పెద్ద బతికిచ్చారు ఎందుకంటే ఈ క్యారెక్టర్ అంటే ఇంత ఇంపార్టెంట్ రోల్ అన్నది నాకు తెలుసు అది మీరు నాకు నమ్మి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండ్ తేజ్ సార్ మీకు కూడా ఓకే మొత్తం ఏ అంజనీష్ గారు కూడా ఉన్నారు శ్యామ్ గారు కూడా ఉన్నారు వస్తున్నా వస్తున్నా అక్కడికి అంటే ల్యాక్ ఇంకా చాలా ఉంది లాగ్స్ నేనే కట్ చేసుకుంటున్నాను సో శ్యామ్ సార్ ఇంత బ్యూటిఫుల్ గా చూపించింది మీరు చాలా థ్యాంక్స్ మీరు ఇలా చూపిస్తుందని నేను అనుకోలేదు మీరు ఇలా చూపిస్తుంది ఏంటండి అంటే శ్యామ్ సార్ ఇలా మాట్లాడితేనే అర్థమవుద్ది కాబట్టి హై యూర్ ఇమిటేటింగ్ ఐ ఆం యాక్చువల్లీ నా ఇమిటేటింగ్ బట్ శ్యాం సార్ గురించి మాట్లాడేటప్పుడు అలానే వచ్చేసి అండర్స్టాండింగ్ లాంగ్వేజ్ ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ సార్ మీరు చాలా బాగా చూపించింది ఓకే సార్ కట్ చేద్దాం ఈ మైక్ కట్ చేయండి మైక్ కట్ చేయండి ఓకే